బీఆర్ఎస్ మీటింగ్ లో చెప్పుతో కొడతా అని చెప్పిండు. కాంగ్రెస్ అన్నం తిని కాంగ్రెస్ పుణ్యాన గుర్తింపు వచ్చి యూనివర్సిటీలో చదువుకొని కాంగ్రెస్ పెట్టిన పిచ్చతో పెద్దగయి మరి బీఆర్ఎస్లో అందరి పేరు చెప్పుకొని ముంగల్కొయ్య నేనే ఉద్యమ నాయకుడు అని, కేసీఆర్ ఒక్కడే ఉద్యమ నాయకుడు, బాలకృష్ణమని ఒక్కడే ఉద్యమ నాయకుడు, ఇద్దరు కలిసే తెలంగాణ తెచ్చినామన్నట్లా చెప్పు చూపించి అంతమందిలా చేసుడు ఇది పద్ధతి కాదు. యూనివర్సిటీలా చదువు నేర్చుకున్నావు అంటే ఎంతమందికి అది సిగ్గుచేటో ఒకసారి తెలుసుకో బాలకసుమన్. ఎస్సీగా ఉన్నావు, దొర దగ్గర ఆకిలి నూపుకున్నావు. ఇది దొరల పార్టీ కాదు, బీదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. దొరహంకారం దొర దగ్గర ఆకిలి నూకి దొరహంకారం వచ్చినట్లు చెప్పుతో చూస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అంతమంది అదే చెప్పు తీసుకొని తోడుకలన్నీ తీసేస్తారు. జాగ్రత్త, అంత మాట్లాడదు తమ్ముడు. ముంగల ఫ్యూచర్ ఉంది, ముంగల ఆలోచన చేసి మాట్లాడాలి, వెనుక ముందు చూసి మాట్లాడాలి. మనము ఎవరో ఎక్కిస్తే ఒకరి మీద గుండు పెట్టి పడేస్తే మనకేదో దొరుకుతుంది అన్నట్లు కాదు. సిగ్గు ఉండాలి. రాజయ్య హెల్త్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి భర్తరపు చేసిండు, సిగ్గు ఉండాలి. ఒక దళితునికి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, సిగ్గు ఉండాలి. జరగనన్నా చెప్తూ కొడతావు నువ్వు. ఇక్కడ చూడు ఎంతమంది దళితులకు ఏ స్థాయిలో ఉన్నారు చూడు ఒకసారి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారావు ఒక్కడే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. దళితునికి ఈరోజు స్పీకర్ చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ను చూడు ఎంతమంది దళితులను. దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి ఎంతమంది ఉన్నారు. నీ కేసీఆర్ లేక నీ దొరల పాలన ఉన్నారనుకుంటున్నావా? ఇక దొరల పాలన చమరగీతం పాడుతుంది. మీరు ఏమి చేసినా, ఏం హల్చల్ చేసినా ఏం ఊగేది లేదు ఇక్కడ. ఏదైతే వాగ్దానం చేసినామో అవి అన్నీ కూడా పూర్తి చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. బీదలు పలుగు బడహీన వర్గాలకు అన్ని విధాలు చేస్తాం. మీరు గవర్నమెంట్ వచ్చింది అన్ని ఊర్లలో మొత్తము ఏం 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 చేసినది సమగ్ర సర్వే. సమగ్ర సర్వే గ్రామంలో అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని చేస్తామని పదేళ్ళ చేసిన 60 ఒకటన్నా. రోడ్లలో నడవడిక రాకుండా ఉన్నాయి. ఇక్కడ అక్కడ మీ మా పైసలన్నీ తీసుకుపోయి అక్కడ వేసుకున్నారు. ఇక్కడ వచ్చి చూడు ఒకసారి దక్షిణ తెలంగాణలో ఎట్లున్నాయో. ఈరోజు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాలుతున్నా, మీకు మంటలు వేస్తుందా? ఎందుకు మంటలు వేస్తున్నా తమ్మి? అంత మంటలే లేవద్దు, అంత చెప్పు గిట్ట తీసుకుంటే బాగుండదు. అవే చెప్పులతోని మళ్ళీ ఈ పంత వలుగుతుంది. ఈ కాంగ్రెస్ నాయకులు మేము కూడా దళితున్నాం. నా పేరు కిషన్ నాయక్, గుర్తుపెట్టుకో. వికారాబాద్ నాది. మేము ఆషమాషిగా మాట్లాడము, ఏమైనా మాట్లాడితే ఊకోము. మేము కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తించింది, కాంగ్రెస్ పార్టీ గుర్తించింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని బాగుపరిచింది. మీలాక లక్షల కోట్లు తీసుకొని దోసుకొని ఈరోజు అన్ని కాళేశ్వర ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు అన్ని కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. దళితుడికి 3 ఎకరాల భూమి లేదు. రుణమాఫీ చేస్తాము, రుణమాఫీ చేయకపోతే పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. ఇవాళ మొత్తం చిప్పుకుంటున్నారు జర్రసేపు పోయే వరకు. ఎవరి పుణ్యాన వచ్చింది తెలంగాణ? ఎవరి పుణ్యాన అయితే నువ్వు మా ఎమ్మెల్యే? ఎవరి పుణ్యాన అయితే నువ్వు ఎంపీవి? ఒకసారి చూసుకో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అన్నీ కూడా బాగు చేస్తాం.
మళ్ళీ ఇంకోసారి చేస్తే అది బాగుండదు. ఖబర్దార్ కార్యకర్తలు, ముఖ్యంగా అంటే ఈ లాంగ్వేజ్ ఈ ప్రకారంగా బాలకృష్ణ మాట్లాడినందుకే మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వారికి గుణపాఠం చెప్పాలని ఒళ్ళు అడగరవి, లేకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒళ్ళు ఇప్పుడే మా నాయకులు చెప్పినారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే గౌరవం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎంపీ అయినావు, కాంగ్రెస్లో తిట్టి నువ్వు టీఆర్ఎస్లో పోయి ఈ మాట్లాడటం మంచిది కాదు. కాబట్టి నేను మొన్న చెప్పిన పరిగి వికారాబాద్ రేవతి రెడ్డి వచ్చినాడు, కేసీఆర్కు మొగుడు ఎవరంటే రేవతి రెడ్డి అని చెప్పాను. ఇది ముఖ్యంగా పత్రిక విలేకరులకు నేను చెప్పడం ఏంటంటే ఇది కేసీఆర్కు మొగుడు అంటే మా రేవతి రెడ్డి అని చెప్పడం జరిగింది. అట్లనే మొగుడు లేకున్నాడు ఆయనేమో ఉంచుకున్న దానిలో అంటే లాంగ్వేజ్ నేను అనుకుని మాట్లాడొద్దు అనుకుంటా, కానీ ఏదైతే ఆయన చెప్పుతోడు కొడతానందుకు తర్వాత చాలా ఒక ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి మా హరిజన నాయకులు ఈరోజు చెప్పారు దానికి ఏం కావాలంటే అది చేస్తామని, ఏం చేయకుండా వాడు ఆటోమేటిక్ మళ్ళీ రేవతి రెడ్డి కాళ్ళు మొక్కుతాడు, మీతోటి చెప్పమంటాడు, ఆయనతో చెప్పమంటా చెప్తాడు. ఎందుకంటే లేకుంటే మా కార్యకర్తలు హరిజనులు ఎవరైతే ఉన్నారో తెలుసు కదా, ఇందిరాగాంధీకి పలుకుబడి ఉన్న కార్యకర్తలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబంకు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మన ప్రియాంక కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళకు రాయల్గా ఉన్నారు. అదేవిధంగా రేవతి రెడ్డి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా నేను మీ వెంట ఉన్నానని చెప్పడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వారే ఈరోజు ఆయనను జవాబిస్తున్నారు. నేను ఏదో మాట్లాడాను కానీ తప్పకుండా రేవతి రెడ్డి కాళ్ళు మొక్కేది కరెక్టు. మా ప్రసాద్ కుమార్ ఈ రోజుల్లో ఈ తాలూకాలో ఏదైతే ఆయన హాయంలో మేము ఆయన హాయంలో నేను మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు ప్రసాద్ కుమార్ గారు శాసన మండలి స్పీకర్గా ఏంటంటే మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ దళితుని మేము శాసనసభ్యులు స్పీకర్గా చేసిండు మా రేవతి రెడ్డి గారు, నువ్వు అంత మాట అనడు చాలా తప్పు. కాబట్టి ఇప్పుడే చెప్పాడు సుధాకర్ రెడ్డి ఏమని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి, కానీ మేము కార్యకర్తల మీద ధర్నా చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పోలీసులను పెట్టి ధర్నా చేపిస్తున్నాయి, కానీ ఇప్పుడు మా కార్యకర్తలే ఆయనను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా చూస్తాడని చెప్పేసి నేను పత్రిక విలేకరులకు అందరికీ నమస్కారాలు చెప్తున్నా. వికారాబాద్లో పత్రికా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా ప్రెస్ వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న మంచిర్యాల బీఆర్ఎస్ సభలో బాలకా సుమన్ మాట్లాడిన తీరు చాలా ఘోరమైంది. మన కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్లకు కడుపులో మంట చాలా జరిగింది. ఈ బాలకా సుమన్ అనేటోడు అసలు యూనివర్సిటీకి పోతే కూడా అతని యూనివర్సిటీలో కూడా ఒక విద్యార్థి కూడా అతను వెనకలేడు. ఆయన వెనకాల ఆయన సమకాలీకుడు పిడమర్తి రవి కూడా ఆయనతో ఉంటే ఆయనను కూడా గంగలో కలిపి ఆ కేసీఆర్ బూట్లు నాకుంటూ ఆ కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళకు తొత్తులుగా ఉండి బాలకా సుమన్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో అయ్యండి కానీ ఒక్క బుద్ధి కూడా మంచిది కాదు బిడ్డ, నువ్వు ఇట్లనే ఎగురుకుంటూ పోతే చాలా పత్రికా ప్రశ్నలు కూడా ఎవరంటే వాడిని కొట్టినావు, కానీ ఈసారి మాత్రం మంచిగా దొరికినావు. మా రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించిన కాబట్టి నీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మా కాంగ్రెస్ కార్యకర్త చెప్పులతో ఏం కొట్టక్కర్లేదు, చెప్పులు నిన్న నింపితే దాంట్లో ఊపిరి ఆడకుండా చచ్చిపోతావు నువ్వు. నువ్వు ఇంకొకసారి గీట మా కాంగ్రెస్ కార్యకర్తల మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కానీ ఎవరి మీద నోరు బారేసుకుంటే మాత్రము నీ నోరు ఉండదు అని నేను ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నా బాలకా సుమన్. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ ప్రతి ఒక్కరు కూడా యువ నాయకులు కూడా పేరు పేరున నమస్సమాజం తెలియజేసుకుంటున్నా. నిన్నటి నుంచి టీవీలో కూడా అంతటా మనం అందరం కూడా చిన్నపిల్లల నుంచి అందరూ కూడా టీవీలో చూస్తూనే ఉన్నాం. ఒక గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎంత గౌరవప్రదమైన పదవి అది అందరికీ కూడా తెలుసు. అటువంటి పదవిని పట్టుకొని మన మాజీ ఎమ్మెల్యే బాలకా సుమన్ చెప్పు చూపెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నిజంగా కూడా ఆయన ఒక ఉద్యమకారుడు అని చెప్తున్నాడు. వాస్తవంగా ఉద్యమకారుడు ఆయన ఒక్కడే కాదు, తెలంగాణ ఉద్యోగం వేలాది మంది లక్షల మంది పాల్గొన్నారు. అది కూడా తెలంగాణ ఇచ్చింది మన అందరికీ కూడా తెలుసు. ఉద్యమాలు చేసేటప్పుడు చాలామంది ఆవుతయ్యారు, విద్యార్థులు కానీ చాలామంది బలిదానం తీసుకున్న తెలంగాణలో కూడా
ఇచ్చింది కాంగ్రెస్ సోనియా గాంధీ అనేది కూడా వాళ్ళకి మొత్తం తెలవాలి. కానీ నేను ఉద్యమకారుడు, నీ ఉద్యమకారుడు, నేను ఒక నువ్వు ఒక్కడే ఉద్యమకారుడు కావచ్చు, చాలా మంది ఉద్యమం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనిస్తారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నీకు ఒక విజ్ఞానం లేదు, సిగ్గు శరము ఏది కూడా లేదు. ఎందుకంటే ఇటువంటి మాటలు మీ టీఆర్ఎస్ ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు అలవాటు అయిపోయింది ఈ బూత్ మాటలు మాట్లాడడం అనేది. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు చెల్లాయి, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో నిజంగా ఇట్లా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచిన తర్వాత వాళ్ళకు అసూయ అనేది ఏర్పడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్, ఈ ఆర్ గ్యారెంటీలు అనుకోండి, ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తారు. అయితే ఆ అసూయతోటి ప్రజలు ఎక్కడైతే చాలా పేరు వస్తుందో, ఆ ఖ్యాతి వస్తుందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చాలా పేరు వస్తుంది. కాబట్టి ఈ పేరు ఎక్కడ మాకు టీఆర్ఎస్కు తగ్గుతుందో అనేది మన నిజంగా భాగస్వామి నిన్న మాట్లాడడం చాలా విచారకరం, బాధాకరము. దీన్ని ఖండిస్తూ మరి ముఖ్యంగా రాబోయే కాలంలో ఇవే అని జరిగితే మాత్రం ఆయనకు మళ్ళీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు దేశశుద్ధి చేస్తారని చెప్తే లేదు. నాయకులు, కాంగ్రెస్ యువజన నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు, అలాగే ప్రెస్ పెద్దలు అందరూ కూడా పేర్కొని నమస్కారాలు. వాస్తవంగా నిన్న జరిగినటువంటి సభలో చెప్పు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని అవమానించినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్నపిల్లలు టీవీ చూస్తే పిచ్చోడ అని చెప్పి అంటున్నారు. వాస్తవంగా విన్నటువంటి మాట, ఈ మాట మేము చెప్పాల్సింది ఏంటంటే ఆయన చేసినటువంటి వల్గర్ లాంగ్వేజ్ కన్నా ఎక్కువ మాట్లాడవచ్చు, కానీ కేసీఆరే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఆయన పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క బాలకసుమన్, కేసీఆరే నిస్సిగ్గుగా నవ్వుకొని లేకపోతే ఇంకేమన్నా ఎవరన్నా తయారు చేస్తే కనుక అది ఆయనకే నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బాలకసుమన్ అనేటువంటి ఒక బచ్చ, రాష్ట్రంలో ఒక బచ్చ, అట్లాంటి బచ్చ క్షమాపణ మనకు అవసరమా లేదు, కానీ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడలో రాబోయే రోజుల్లో వాస్తవంగా ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి, త్వరలో ఖాళీ అయ్యేటటువంటి రాజకీయ పార్టీ ఏదని అంటే కామెంట్స్ చూసిన 100 మంది కూడా టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇట్లాంటి అహంకారం, మీరు గెలిచిన తర్వాత ఏమన్నారంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాము, ప్రేమిస్తాము, వాళ్ళని మనము సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. 2 నెలలు కాలేదు, 2 నెలలు కాకముందే మీకు వాస్తవంగా ఇప్పటిదాకా మాట్లాడినట్టుగా మీకు అసలు ఆగతలేదు, మీరు ఓరుస్తలేరు. రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని, మీరు చేసినటువంటి అవమానాన్ని, తెలంగాణకు చేసినటువంటి హప్పులు ఇవన్నీ కూడా తీసి బయట పెట్టిన తర్వాత చాలా ప్రమాదకరమైనటువంటి విషయం టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. అది గమనించే ఇట్లాంటి మొరియ కుక్కను ముందర పంపుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. కేసీఆర్ చెప్పినటువంటి మాటలు, కేసీఆర్ పంపించే ఆ మాటలు అన్నాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ జిల్లాలో ఆయన భర్త పట్టడం కోసం ఆ నియోజకవర్గంలో ప్లాన్ జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రం అంతా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాటకు ఇంత నిరసన వ్యక్తమైందంటే రాబోయే రోజులు ఎట్టుంటుందని గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ చెప్పు తీసుకుని కొడుతున్నటువంటి మాట అయితే తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారాలు, పత్రికా మిత్రులు కూడా నమస్కారాలు. ఏదైతే నిన్న మాజీ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు గౌరవ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు తీసుకొని కొడతామని చెప్పు చూపించడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం అదో అవివేకం. ఒక చదువుకున్న అని మీరు చెప్పుకునే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదో ఆయన విద్యార్థి నాయకుడు, ఉద్యమ నాయకుడు అని చెప్పి ఆ ప్రజలు నమ్మి ఆ ఊపుల ఆయనను ఎమ్మెల్యే ఎంపీనికి గెలిపించారు. కానీ ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు. కేసీఆర్ ఆయన పెంపుడు కుక్కలాగా పనిచేసి ఈరోజు ఏదైతే అవాకులు చెవాకులు పెరుగుతున్నాడో దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్న ప్రజలు ఆయన బుద్ధి చెప్పారు, నిజమైన నాయకుడు అయితే మొన్న గెలిచేటుండే మళ్ళా ఏదో టీఆర్ఎస్ ఊపుల తెలంగాణ ఊపుల గెలిచి ఈరోజు పెద్ద పెద్ద మాటలు అంటుండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా అనడం మంచి పద్ధతి కాదు. ఏదైతే ఇదే విధంగా కొనసాగితే నీ కాంగ్రెస్ యువకులు నాయకులు
నీ భరతం పడతారు, ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. నీకు దేహశుద్ధి చేసి నీ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు జనాలు ప్రజలంతా గమనిస్తున్నారు. నువ్వు నిన్న మాట్లాడినటువంటి మాటలు వెనుకకు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే బిడ్డా నిన్ను ఇక్కడ కూడా బయటికి వెళ్లకుండా నీ పని పడతారని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మంచిర్యాలలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ప్రజల సాక్షిగా వేదిక పైన ఉండి మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ గారు ఒక విద్వేషపూరితమైనటువంటి మాటలు, ఒక విషపు పదజాలాలు వాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతాను అని చెప్పి అనడం చాలా దురదృష్టకరం. మరి ఈ మాటలను కానీ ఈ చేష్టలను కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఈ బాలకసుమన్ అనే దరిద్రపు కొట్టు ఎదవా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవిత గారు వాడుతున్నటువంటి పెంపుడు కుక్క అయిన, మరి ఈ బాలకసుమన్ అనే పెంపుడు కుక్క, కేసీఆర్ గారి పెంపుడు కుక్క ఏమన్నా మురిగేది ఉంటే వాళ్ళ ఇంటికాడ మురగాలి. మరి ఎక్కడంటే అక్కడ మురిగితే, ఎవరి మీద అంటే వాళ్ళ మీద మురిగితే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారి మీద మురిగితే ఆ నాలుక కోసి మాటలు రాకుండా చేసే పని ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి నేను బాలకసుమన్ గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ మరి వారికి నేను హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా. అయ్యా బాలకసుమన్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ఒక అయ్యకు అబ్బకు పుట్టినవాడు అయితే మా వికారాబాద్ నియోజకవర్గంలో తిరిగి చూడు, లేదంటే మా వికారాబాద్ జిల్లాలో తిరిగి చూడు. కాంగ్రెస్ పార్టీ పవర్ అంటే ఏందో చూపిస్తాను. నువ్వు మా రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించినావు కదా, నీకు చెప్పు, నువ్వు ఏ చేయితో అంటే ఆ చెప్పు చూపించినావో ఆ చెయ్యలేకుండా చూస్తాం, చేస్తాం బిడ్డ నీకు. మరి ఇంకా కూడా ఎన్నో పదజాలాలను వాడను, ఎన్నో మాటలు తీవ్రంగా మాట్లాడిన, మరి ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు, ఒక చదువుకున్న వ్యక్తిలాగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిలాగా, ఒక మాజీ ఎమ్మెల్యేలాగా మాట్లాడకుండా ఒక రోడ్ల మీద తిరిగే ఒక కుక్కలాగా, ఒక రోడ్ల మీద తిరిగే చదువురాని విధవలాగా, ఒక చదువురాని హీనులాగా మాట్లాడమనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి బిడ్డ నువ్వు చెప్పినావు కదా యనమల రేవంత్ రెడ్డి గారిని మేము దలుచుకుంటే లక్ష మందితో తొక్కిస్తానని చెప్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి మాతో సవాల్ తీసుకో. ఈరోజు నేను సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 119 కాన్ఫరెన్స్లలో ఈరోజు ఎక్కడ పర్యటన చేస్తావు, పర్యటన చేయి. నేను లక్ష మంది కాదు, కోటి మందితో తొక్కించి మేము నిన్ను ఖతం చేయకపోతే, నేను రాజకీయంగా కాదు అన్ని విధాలుగా నిన్ను ఖతం చేయకపోతే, మేము కాంగ్రెస్ పార్టీ బిడ్డలమే కాదు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదని చెప్పి ఈరోజు నేను నీకు సవాల్ ఇస్తున్నా బిడ్డ. నువ్వు ఏ కాన్ఫరెన్స్లో తిరుగుతావు చెప్పు, మాకు చెప్పు, నువ్వు ఏ కాన్ఫరెన్స్లో తిరుగుతావు, 119 కాన్ఫరెన్స్లలో తిరుగు. నువ్వు అనుకుంటున్నావు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మళ్ళీ నాకు ఎంపీ టికెట్ ఇస్తారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాకు ఎంపీ టికెట్ ఇస్తారు, డబ్బులు పెడతారు, నన్ను గెలిపిస్తారని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా వాగుతున్నావు బిడ్డ. ఈరోజు మీకు ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి లేరు. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, మీ కేటీఆర్ ఈరోజు మంత్రి లేడు. నిన్ను బిడ్డ ఈరోజు కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ,
కవిత గారి గారి హరీశ్వరరావు గారిని కానీ ఎవరిని కూడా కాపాడటం లేడు. మరి నిన్నెవరు కాపాడుతాడు ఒకసారి తెలుసుకో బిడ్డ. నువ్వు నోటికొచ్చాడు మాట్లాడితే నీ నాలుక కోసి నేను కథం చేయడం తప్ప నీకు ఇంకా వేరే మార్గం లేదు. మాకు కూడా వేరే సరైనం ఉండకుండా మేము తప్పకుండా నీ అంతుపడతాం. నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అడ్డుకుంటాం. నువ్వు ఎక్కడ నీకు దమ్ముధైర్యం ఉంటే నువ్వు ఎక్కడ తిరుగుతావో ఏ కాన్స్టిట్యూన్సీ తిరుగుతావో తిరుగు. మాకు చెప్పి తిరుగు నువ్వు నువ్వు చూద్దాం. నువ్వు చెప్తున్నావు లక్ష్యం ఉందని కాదు, నేను కోటి మనతో అరే నీ టీఆర్ఎస్ పార్టీ మొన్న పుట్టింది, నువ్వు మొన్న ఎమ్మెల్యే నువ్వు. మరి మా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల నుంచి మా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి అయినవంటే అది మా భిక్ష, మా సోనియమ్మ భిక్ష, మా కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఈరోజు బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయినవంటే నువ్వు ఎంపీ అయినవంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్ష. మీ కేటీఆర్ మంత్రి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఇవన్నీ మర్చిపోయి ఒకప్పుడు మీ కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, తెలంగాణ దేవతతో సోనియమ్మ అని చెప్పి మీ కేసీఆర్ గారు మీ నాయకుడు మెచ్చుకున్నటువంటి సందర్భం నువ్వు మర్చిపోయినావు బిడ్డ. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు నీ నోటికి వచ్చిన మాట్లాడితే నీ తలకాయ కోస్తాం బిడ్డ. మేము చెప్తా ఉన్నాం ఎక్కడ ఉన్నా నీ తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర ఉన్నాయి. నిన్ను తొక్కి పడేస్తాం బిడ్డ నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోకు. నీ పార్టీ నిన్న మొన్న వచ్చింది, నీ పార్టీ నువ్వు అనుకుంటున్నావు. మేమే ఉద్యమం చేసినాం, మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, మా కేసీఆర్ తీసుకొచ్చినాం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది మా సోనియమ్మ, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. మేము భిక్ష చేస్తే మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, మేము భిక్ష చేస్తే నువ్వు ఎంపీ అయినావు, మేము భిక్ష పెడితే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావు. బిడ్డ నువ్వు మంచోడవ అయితే మొన్న గెలుస్తుంటేవి, ఈరోజు మొత్తం నువ్వు సర్వనాశనం అయిపోయినావు, పూర్తిగా ఓడిపోయినావు. ఈరోజు నువ్వు మళ్ళీ ఎంపీకి వచ్చి గెలవాలనుకుంటున్నావు. నేను ఇంకోసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను ఖతం చేయడం ఖాయం బిడ్డ. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పదజాలాలు వాడితే తీవ్రంగా దీని మీద వెంటనే స్పందిస్తాం. అవసరం వస్తే మేము అక్కడికి వచ్చి కూడా నిన్ను ఎదుర్కొంటాం, నేను తప్పకుండా నీకు భర్త పూజ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను. నువ్వు తప్పకుండా మరి మా ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి వారి కాళ్ళు మొక్కి వారికి నా క్షమాపణ చెప్తే తప్ప నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తీవ్రంగా హెచ్చరిస్తాం.